హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫైర్ ఫ్లై అనే వెబ్సైట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్ అనమాట, సేమ్ లైక్ మిడ్ జర్నీ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మిడ్ జర్నీ తీసుకున్నట్లయితే అందులో మనం టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజెస్ని జనరేట్ చేస్తామన్నమాట. సో సేమ్ అదే ప్రాసెస్లో ఇందులో కూడా మనం టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు అనమాట. అట్ ది సేమ్ టైమ్ ఇంకా 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అది వచ్చేసి జనరేటివ్ ఫిల్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ జనరేటివ్ రీకలర్ అనమాట. సో ఇవన్నీ ఏఐని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. ఓకే, సో గైస్ లెట్స్ స్టార్ట్ ది ట్యుటోరియల్. సో ముందుగా మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సర్చ్ ఆప్షన్లో సర్చ్ చేయాలన్నమాట, అడోబ్ ఫైర్ ఫ్లై అని. సో ఇక్కడ మనకు ఫస్ట్ అడోబ్ ఫైర్ ఫ్లై అని వచ్చింది, అది ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం ముందుగా సైన్ ఇన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను గూగుల్తో సైన్ ఇన్ అవుతున్నాను. సో వన్స్ ఒకసారి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత, సో వన్స్ ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ ఫైర్ ఫ్లై బీటా అని ఉంది కదా, ఇదైతే సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట, టెక్స్ట్ ఇమేజ్, జనరేటివ్ ఫిల్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, జనరేటివ్ రీకలర్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ 3D2 ఇమేజ్ అండ్ ఎక్స్టెండ్ ఇమేజ్ ఇవి ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ అయితే ఇంకా రాలేవన్నమాట. అండ్ కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, ఇవన్నీ అయితే రాలేవు. ప్రస్తుతానికి మనకైతే ఈ 4 ఆప్షన్స్ అయితే యూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో ఇది వచ్చేసి వీడియో పార్ట్1 అనమాట. ఈ పార్ట్1 వీడియోలో నేను టెక్స్ట్ ఇమేజ్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు జనరేట్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే మనకు చూసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ప్రాంప్ట్స్ యూజ్ చేసి జనరేట్ చేసిన ఇమేజెస్ అనమాట. సో మన ఓన్ ఇమేజ్ డిజైన్ చేసుకోవడానికి సింపుల్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, డిస్క్రైబ్ ద ఇమేజ్ యూ వాంట్ టు జనరేట్ అని, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అల్ట్రా హై రెజల్యూషన్ మెటాలిక్ ఈగల్ ఇన్ క్లోజ్అప్ లుకింగ్ ఇన్ టు కెమెరా అని అయితే టైప్ చేశాను. సో ఇక్కడ మనకు జనరేట్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఇమేజ్ అయితే సెలెక్షన్ చేసుకొని సింపుల్గా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకు ఆస్పెక్ట్ రేషియో ఉంది, ఇది వచ్చేసి మనకు స్క్వేర్లో ఉందన్నమాట. సో ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట, మనకు కావాలనుకుంటే పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్ మనకు కావాల్సిన ఓరియంటేషన్లో మనం ఇమేజ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేయగలను, మీరు చూడవచ్చు ఇక్కడ మనకు పోర్ట్రేట్ వర్షన్లోకి చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా పోర్ట్రేట్ వర్షన్లో వచ్చేసింది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కంటెంట్ టైప్ అనమాట. సో ఇక్కడ మనకు నన్ ఉంది, ఫోటో, గ్రాఫిక్, ఆర్ట్ ఉందన్నమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో సెలెక్షన్ చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు మన జనరేట్ అయ్యే ఇమేజింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి, ఫోటో రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. ఓకే, చూసుకున్నట్లయితే కొంచెం ఫోటో రియలిస్టిక్గా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఒకసారి గ్రాఫిక్ సెలెక్షన్ చేద్దాం. ఓకే, గ్రాఫిక్ అంటే కొంచెం డిఫరెంట్ అని చూడండి. ఇప్పుడు నేను మీకు అన్ని చూపిస్తాను, ఇది వచ్చేసి ఆర్ట్, ఇది వచ్చేసి ఫోటో. ఓకే, ఈ విధంగా కొంచెం మనకు డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట లైట్గా. ఓకే, సో ఇందులో నుంచి మనం ఫోటో అయితే సెలెక్షన్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనకు స్టైల్స్ ఉన్నాయి అనమాట. సో ఇవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి అనమాట. సో అవి ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మనం ఫస్ట్ ఇక్కడ ఇంకొక ప్రాంట్ అయితే కొడదాం అనమాట, డ్రాగన్. సో ఇక్కడ నేను ఇమేజ్ ప్రాంప్ట్ అయితే చేంజ్ చేశాను. సో అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో చూడొచ్చు అనమాట మనకు రిజల్ట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి. సో ఇక్కడ నెక్స్ట్ మనకి కింద స్టైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. సో మనకు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. ఫస్ట్ పిక్సెల్ ఆర్ట్ అని ఉంది కదా, ఇదైతే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. సింపుల్గా సెలెక్ట్ చేసుకొని జనరేట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో చూసినట్లయితే పిక్సెల్ పిక్సెల్ ఉంటుంది అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ చూసుకున్నట్లయితే పిక్సెల్ పిక్సెల్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసుకున్నట్లయితే మైన్క్రాఫ్ట్ అనే గేమ్ ఎలా ఉంటుందో పిక్సెల్ పిక్సెల్ పిక్సెల్. సో సేమ్ అదే ఆప్షన్స్లో ఉందన్నమాట ఇది. సో నెక్స్ట్ మనం కార్టూన్ సెలెక్షన్ చేసి చూద్దాం ఒకసారి. పిక్సెల్ ఆర్ట్ క్యాన్సిల్ చేసి ఓన్లీ కార్టూన్ పెట్టి చూద్దాం. ఓకే, కార్టూన్ అనేది చూసినట్లయితే మనకు ఇట్లా కార్టూనైజ్ వచ్చిందనమాట. సో ఇందులో మనకు నచ్చింది అయితే మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సెలెక్షన్ చేసుకొని మన అవుట్పుట్ ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను బేసిక్గా కొన్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను, మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీకు అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, చూడండి మీకు ఏది బెటర్ అనిపిస్తుందో అదైతే మీరు సెలెక్షన్ చేసుకోండి. ఓకే,
సో ఇక్కడ ఇది వచ్చేసి మనకు ప్యాలెట్ నైఫ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో కింద మనం చూసుకున్నట్లయితే కలర్ అండ్ టోన్ అని ఉందన్నమాట. సో ఇందులో నుంచి మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, బ్లాక్ అండ్ వైట్ ఆర్ మ్యూటెడ్ కలర్, వామ్ కలర్, వైబ్రెంట్ కలర్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. మనం ఒకసారి వైబ్రెంట్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. వైబ్రెంట్ అంటే మనకు చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో చూడొచ్చు మీకు కలర్స్ అనేవి చాలా డార్క్గా యాడ్ అయినాయి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు లైటింగ్ ఆప్షన్ ఉంది. లైటింగ్లో చూసుకున్నట్లయితే లో లైట్, స్టూడియో లైట్, గోల్డెన్ లైట్, డ్రామాటిక్, బ్యాక్ లైటింగ్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇందులో మనం ఒకసారి అయితే గోల్డెన్ హవర్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. ఓకే, లైటింగ్ అనేది చేంజ్ అయింది చూడండి, మనకు గోల్డిష్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది, గోల్డిష్ లైటింగ్ అయితే యాడ్ అయింది. అండ్ కింద మన కాంపోజిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బ్లరీ బ్యాక్గ్రౌండ్, క్లోజ్అప్, వైడ్ యాంగిల్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో షార్ట్ ఫ్రమ్ అబౌవ్ అంటే మనకు పైనుంచి వస్తుంది అనమాట అవుట్పుట్, షార్ట్ ఫ్రమ్ బిలో అంటే కింద నుంచి వస్తుంది, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ అయితే సెలెక్షన్ చేసుకొని మనకు కావాల్సిన ఇమేజ్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కంటెంట్ టైప్ మళ్ళీ ఒకసారి ఫోటో పెట్టుకుంటున్నాను. ఫోటో పెట్టేసుకొని ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. అల్ట్రా హై రిజల్యూషన్ గోల్డెన్ క్యాట్ పెట్టేసాను. సో ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ పోర్ట్రేట్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను, కంటెంట్ టైప్ వచ్చేసి ఫోటో సెలెక్షన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను స్టైల్స్ వచ్చేసి 3D ఆర్ట్ అయితే సెలెక్షన్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ కలర్ టోన్ వచ్చేసి వైబ్రెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లైటింగ్ వచ్చేసి డ్రమాటిక్ లైటింగ్ సెలెక్షన్ చేసుకుంటున్నాను. కాంపోజిషన్ వచ్చేసి క్లోజ్అప్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి పోర్ట్రేట్ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని జనరేట్ పైన క్లిక్ చేస్తాను. సో మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట మనకు ఆప్షన్స్. మనకి ఏదైతే బెటర్ అనిపిస్తుందో, ఏదైతే యూస్ఫుల్ అనిపిస్తుందో ఆ యూస్ఫుల్ అయిన దాన్ని మనం ఇమేజ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనమైతే ఈ అడోబ్ ఫైర్ ఫ్లై అనే ఏఐ వెబ్సైట్లో టెక్స్ట్ టు ఇమేజ్ని యూజ్ చేస్తాం. సేమ్ మిడ్ జర్నీ లాగానే అక్కడైతే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాంప్ట్ ఎలా అంటే డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే కొంచెం నార్మల్ మన అర్థమయ్యే భాషలో ప్రాంప్ట్ కొట్టినా కూడా మనకు ఆప్షన్స్ అనేటివి క్లియర్గా వస్తాయన్నమాట. సో సింపుల్గా దీన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాల్సిన దాన్ని డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత మన డౌన్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకు కింద జస్ట్ ఒక వాటర్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఇది బీటా వర్షన్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఫ్రీ ఉంది. సో ఈ విధంగా మనకు అడోబ్ ఫైర్ ఫ్లైలో టెక్స్ట్ టు ఇమేజ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో గైస్ చూసారు కదా మనం అడోబ్ ఫైర్ ఫ్లై అనే వెబ్సైట్లో టెక్స్ట్ టు ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకుంటామో. సో ఇది వచ్చేసి వీడియో పార్ట్ అనమాట. సో నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో నేను జనరేటివ్ ఫిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.